నెల్లూరు జిల్లా రాకూరు మండలంలో మసీదుపేట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చిన్నపాటి వర్షానికి బడి స్లాబ్ పెచ్చులు రాలడంతో అక్కడి ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు మీడియా సహాయాన్ని కోరుతూ విద్యార్థుల తల్లి మాట్లాడుతూ నిన్న వర్షానికి స్లాబ్ పెచ్చుల నీరు రాలి కింద పడ్డాయన్నారు. ఈ స్కూల్ బిల్డింగ్ అంతా నేరలు వచ్చినప్పుడు ఎప్పుడు కోల్పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని, చిన్న చిన్న పిల్లలు ఈ బడిలో చదువుకుంటున్నారు, వాళ్ళకి జరగరానిది ఏమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు, గతంలో ఎంఈఓ ఆర్జీలు ఇచ్చాము కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం ఇప్పటిదాకా ఇవ్వలేదన్నారు. పిల్లలు కూడా మాకేమైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యులు అంటూ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. అందుకని పైన అధికారులు ఈ బిల్డింగ్ ని పరిశీలించి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. అంతా ఇప్పుడే చెమ్మ ఓట చెప్పింది. ఈ నాలుగు చిన్నకి చెమ్మ ఓట వెనకాలి పోది మొత్తం పడిపోతుంది. క్లారిటీ బాగా వస్తుంది, క్లారిటీ అది ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. ఏ క్షణం పడుతుందో ఏ క్షణం ఉంటుందో కూడా తెలియదు. మొత్తం చూడ మొత్తం గిరిచేసి ఎక్కడ ఏం లేదు. రావాలి న్యూస్ లో చెప్పింది అదే మాట్లాడతాం. ఎంఈఓ రావాలి, ఫీల్డ్లోకి రావాలి, చూడాలి, అన్ని పోవాలి. మీరు 5 సంవత్సరాల నుంచి మీకు చెప్తా ఉన్నాం కానీ మీరు డిఈఓ స్థాయికి తీసుకోపోలేదు. ఇది నిజం వాస్తవం. డిఈఓ స్థాయికి తీసుకో 3500 ఇచ్చారంట. ఒక బడిని 3500 కూల దోయడం అంటే అసాధ్యం. ఇప్పుడు కూడా బిల్డింగ్ కన్ఫర్మ్ అయిందంటే ఏడాది కూడా ఒక నెల రోజులు కూర్చోబెట్టడం. స్కూల్లో బెచ్చాల కింద పడ్డాయి, మేము చదువుకుంటున్నాము, మా మీద పడితే మాకు ఎవరు సార్ బాధ్యులు, మేము ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాము, ఇలాగా చిన్న తీర్చుకునేందుకు కాదు సార్, మాకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలి సార్. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి పై అధికారులు మాకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం సార్. ఈ పెచ్చులన్నీ కింద రాలిపోయినాయి. పిల్లల మీద పడితే పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు? ఈ ప్రభుత్వం ఏమో ఈ ఊరికి బడికే శాంక్షన్ చేయలేదు. ఈ ఇట్టున్నప్పుడు పిల్లల్ని బడికి పంపించాలన్నా మాకు భయం వేస్తుంది. అందుకని పిల్లల్ని కూడా బడికి పంపించడానికి అవకాశాలు లేవు. మేము భయపడుతున్నాము. పిల్లలకి ఏమైనా జరిగినా కూడా ఎవరు బాధ్యులు, ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంఈఓ గారు చేసినా గానీ ఒకరికి ఇద్దరు వచ్చారు, పై అధికారులు చూసుకొని పోయినారే గానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ అవ్వడం లేదు. ఇప్పుడు కూడా నైట్ పడిన వానకి పిల్లకాయలు బళ్ళలోకి వచ్చినారు కానీ వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఇప్పుడు మేము ఈ మాదిరి మేము అడగాల్సి వస్తుంది. కాబట్టి మీరు వచ్చి మాకు ఏదో చూసి ఈ పిల్లకాయలకి ఏదన్నా రెస్పాన్స్ అవ్వండి సార్. మేము అంతకంటే ఇంకేం కోరలేము. మేము పిల్లకాయల్ని బయట చదివించుకుంటే అంత సోమత మాకు లేదు. మేము గవర్నమెంట్ పళ్ళలోనే చదివించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఏదన్నా చూడండి.
మీరు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. మేము చెప్పినా మీరు వినలేదు, మేము ఇంతకుముందు చెప్పాము, మీరు వచ్చారు చూసారు, మీరు రెస్పాండ్ అవ్వలేదు. అది